హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు శ్రీ టీవీ. ఈ వీడియోలో మనం బమ్మెర పోతన తను రచించిన భాగవతాన్ని మొట్టమొదటగా అంకితమిచ్చిన క్షేత్రం, అదేవిధంగా ఎక్కడైనా సీతారామ లక్ష్మణులతో పాటు ఆంజనేయ స్వామివారు తప్పకుండా కొలువై ఉంటారు. కానీ ఇక్కడ ఆంజనేయ స్వామివారు లేని ఏకైక క్షేత్రం అదే ఏకశిలా నగరమైనటువంటి ఒంటిమిట్ట క్షేత్రం. ఈ క్షేత్రంలో స్వామివారు అంబుల పొదతో కోదండాన్ని పట్టుకుని శ్రీ సీతాసహితుడై లక్ష్మణ స్వామివారితో కొలువై ఉన్నారు. అసలు ఈ క్షేత్రం యొక్క మహత్యం, ఈ క్షేత్రం యొక్క విశిష్టత, అసలు ఆంజనేయ స్వామి ఇక్కడ ఎందుకు ఉండరు అనే ఈ విషయాలన్నీ మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ ఒంటిమిట్ట క్షేత్రం కడప జిల్లాలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రం కడప నుంచి రాజంపేట వెళ్లే మార్గంలో 25 కిలోమీటర్ల దూరంలో, ఇటు తిరుపతి నుండి 115 కిలోమీటర్ల దూరంలో ఉంది. రామలక్ష్మణులు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు విశ్వామిత్రుడు వారిని తమ యాగరక్షణ కొరకు తీసుకున్నాడని మనకు తెలిసిందే. కానీ సీతారామ కళ్యాణం జరిగాక కూడా అలాంటి సందర్భమే ఒకటి ఏర్పడింది. అప్పుడు మృకండు మహర్షి శృంగి మహర్షి రాముని ప్రార్థించడంతో దుష్టశిక్షణ కోసం ఆ స్వామి సీతాలక్ష్మణ సమేతుడై అంబుల పొది, పిడుబాకు, కోదండం పట్టుకుని ఈ ప్రాంతానికి వచ్చి యాగరక్షణ చేశాడని పురాణాల ద్వారా మనకు తెలుస్తోంది. అందుకు ప్రతీకగా ఆ మహర్షులు సీతారామ లక్ష్మణుల విగ్రహాలను ఏకశిలగా చెక్కించారని, తరువాత జాంబవంతుడు ఈ విగ్రహాలను ప్రాణప్రతిష్ఠ చేశారని ఇక్కడ ప్రజల ప్రగాఢ విశ్వాసం. ఇది పురాణ కథ కూడా. ఒంటిమిట్టలో ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ నవమి నుండి బహుళ విధి దాకా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. చతుర్దశి నాడు కళ్యాణం, పౌర్ణమి నాడు రథోత్సవం ఉంటాయి. నవమి నాడు పోతన జయంతి నిర్వహిస్తారు. ఇక్కడ ఉన్న విగ్రహాలలో హనుమంతుడు ఉండడు. దేశంలో ఆంజనేయ స్వామి లేకుండా రాములవారం ఉన్న ఏకైక ఆలయం ఈ ఒంటిమిట్ట క్షేత్రం. ఆంజనేయ స్వామి ఎందుకు లేరు అనే అనుమానం మనకు కలగచ్చు. అప్పటికే ఆంజనేయ స్వామి వారు రాక మునుపు కథ కదా. అందుకు చోళులు, విజయనగర రాజులు, మట్టి రాజులు ఈ ఆలయాన్ని 3 దశలుగా నిర్మించారు. ఇక్కడే ఆంధ్ర వాల్మీకిగా పేరు పొందిన వావికొలను సుబ్బారావు వాల్మీకి రామాయణాన్ని తెలుగులో వ్రాశాడు. గుడికి ఎదురుగా సంజీవరాయ దేవాలయం ఉంది. ఈ దేవాలయం ప్రక్కగా రథశాల, రథం ఉన్నాయి. కోదండరామస్వామి ఆలయానికి 3 ప్రధాన గోపుర ద్వారాలు ఉన్నాయి. ఆ గోపురాల ద్వారా లోపలికి వెళితే విశాలమైన మైదానం ఉంటుంది. ఆలయ ముఖద్వారం ఎత్తు 160 అడుగులు. 32 శిలాస్తంభాలతో రంగమండపం నిర్మించారు. ఈ మండపం విజయనగర శిల్పాలను పోలి ఉంటుంది. గోపురాలు చోళ పద్ధతిలో నిర్మించబడినాయి. ఆలయ స్తంభాలపైన రామాయణ, భాగవత కథలను చూడవచ్చు. రామాయణ మహాభారతంలోని కథలు మరియు దశావతారములు, రామాయణ ఘట్టాలు మరియు గోవర్ధనగిరి ఎత్తే దృశ్యం మరియు శ్రీకృష్ణ కాళీయమర్దనం, పోతన అనే రాక్షసిని సంహరించుట వంటి శిల్పాలు ఎంతో అద్భుతంగా మనకు దర్శనమిస్తాయి. ఈ క్షేత్రాన్ని ఏకశిలా నగరంగా కూడా పిలుస్తారు. చరిత్ర మధ్యయుగాల్లో మన దేశాన్ని దర్శించిన ఫ్రెంచి యాత్రికుడు ట్రావెర్నియర్ తాను చూసిన గొప్ప ఆలయాల్లో ఇది ఒకటిగా అభివర్ణించాడు. కవి బమ్మెర పోతన ఆయన రచించిన భాగవతాన్ని అంకితమిచ్చింది ఈ కోదండరాముడికే. బమ్మెర పోతన విగ్రహాన్ని ఇప్పటికీ ఆలయంలో దర్శించారు. ఆంధ్ర వాల్మీకి వావికొలను సుబ్బారావుకు స్వప్నంలో బైరాగులు కనబడటం, సహజ పండితుడు బమ్మెర పోతన రచిస్తున్న పద్యంలో చరణాలు గుర్తుకు రాక నిలిపివేయగా శ్రీరాముడు ప్రత్యక్షమై పూర్తి చేయటం, ఇమాంబేగ్ పిలిస్తే కోదండరాముడు ఓ అని పలకటం,
అదేవిధంగా తూర్పు వైపునకు ఉన్న సీతారామ లక్ష్మణుల మూర్తులు ఓబన్న అనే భక్తుని కోసం పశ్చిమ వైపునకు మరలడం వంటి కథనాలు, మహిమలు, ఇలా ఎన్నో అద్భుతమైన మహిమాన్వితమైన కథలు మహిమలు ఇక్కడ చెప్పబడుతున్నాయి. అటువంటి గొప్ప మహా పుణ్యక్షేత్రం ఈ ఒంటిమిట్ట ఏకశిలా నగరం. ఈ క్షేత్రానికి చేరుకోవటానికి ఇటు తిరుపతి, కడప నుంచి ప్రతినిత్యం బస్సు సౌకర్యం ఉంటుంది.